జార్ఖండ్లో తీవ్ర కలకలం రేపిన నోట్ల గుట్టల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్తో సహా ఇంటి పని మనిషి జహంగీర్ ఆలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ అధికారులు వారిద్దరిని రాత్రి ప్రశ్నించిన అనంతరం నగదు అక్రమ రవాణా చట్టం పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. నిందితులు విచారణకు సహకరించలేదని ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. గ్రామీణాభివృద్ది శాఖ మాజీ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్పై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం సంజీవ్ లాల్ ఇంటి పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. గడిఖానా చౌక్లోని ఫ్లాట్లో జరిగిన ఈ తనిఖీల్లో 32 కోట్ల రూపాయల అక్రమ నగదు వెలుగుచూసింది. నిందితునికి చెందిన ఇతర ప్రదేశాల్లో సైతం ఈడీ తనిఖీలు చేయగా అక్కడ 3 కోట్ల రూపాయల అక్రమ నగదు బయటపడినట్లు ఈడీ అధికారులు తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ది మంత్రి అలంగీర్ ఆలం దీనిపై స్పందించారు.